మరి జోక్స్ వరకు రెడీగా వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ మొన్న యాదమరాజు ఇట్లా ఒడగొట్టండి తుక్కు తుక్కుగా మీ సుధాకర్ ని. ఇవాళ బల్వీర్ వస్తున్నాడు. చెప్పు జోకు భయ్యా. నమస్తే అందరికి. భయ్యా ఇక్కడ ఎంత మంది పిచ్చినారో నాకు తెలియదు కానీ మా సుధాకర్ అనేది మస్తు పీస్ మనిషి. ఎట్లా అంటే చెప్తున్నారు. ఒకసారి నాకు ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తాడా మిస్ కాల్ ఇచ్చాడు. సుధాకర్ అన్న ఏమైందా మిస్ కాల్ ఇచ్చినామో నా పెళ్లి అయిందంట విలువలే ఏం సంగతి దావత్ల. ఏ లేరా బై పరేషన్ పరేషన్ అయింది. పరేషన్ పరేషన్ లో పెళ్ళింది కదా రా ఫంక్షన్ అవుతుంది కదా ఫంక్షన్ అవుతుంది కదా. ఏ లేరా బై గవని మాట్లాడకు. సరే అని ఇప్పుడు ఏడునామానా. ఏ లేరా నేను హనీమూన్కి వచ్చినారా. హనీమూన్కి వచ్చినా పొద్దునే వద్దొచ్చి సాగులు తీసుకోవాలి దుకాణం హనీమూన్లు అంటావేమో అంట దాన్ని తీసుకోవద్దు ఎక్కువ ఖర్చు అయితే ఒక్కనే పోయినారా. అరే మీకు నవరాకం నవ్వండి మీ పుణ్యం ఉంటుంది. ఒక అతను ఒక అమ్మాయికి ఫోన్ చేశాడు. మీ ఇంట్లో పాలు ఉన్నాయని అడిగాడు. ఆ ఉన్నాయి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉన్నాయని చెప్పి. ఆ ఉన్నాయి. ఫ్రిడ్జ్ ని గట్టిగా పట్టుకో ఎట్టుపోకుండా అని చెప్పాడు. ఎందుకరా నీకు ఎందుకరా ఇవన్నీ అడుగుతున్నా అంటే ఏ లేదు గట్టిగా పట్టుకోలేదు ఫ్రిడ్జ్ పారిపోతా అని చెప్పాడు. అదొక జోకు. మళ్ళీ ఆంజనేయ స్వామిని తీసుకొచ్చావు కదరా. కాదు మాకు ఇంకో ఛాయిస్ ఉంది జోక్ చెప్పడానికి. లేదు సెకండ్ జోక్ ఫ్రమ్ రచ్చగాళ్ళు. స్కూల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట భయ్యా. స్కూల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. స్కూల్ కి పోయినా భయ్యా అసలు నాకు చదవనికే రాదు. మా సార్ నన్నే లేపుతాడు క్వశ్చన్ అడగడానికి. లేపండి. ఏ బల్వీర్ సింగ్ లేవరా. సార్ చెప్పండి సార్. బల్వీర్ సింగ్ ఒక చెవిటి వాడిని ఇంగ్లీష్ ఏమంటారా. ఏమని పిలుస్తారా సార్. ఏమన్నా పిలవచ్చు సార్. ఎందుకురా అనికి చెవులింపే కదా సార్. మస్తు చెప్పిన అని కుదో. సరే సార్. ఏ మల్లయ్య నువ్వు ఎవరా సార్ చెప్పు సార్. మల్లయ్య ఒక గజ ఈత గాడు సముద్రంలో గంట ఈత కొట్టగలుగుతాడు రా. అయితే నువ్వు అయితే ఎంతసేపు ఈత కొడతావు. ఎందుకు ఏడుస్తున్నావు రా ఈత కొట్టమంటే. మా అన్న గట్లనే పోయింది సార్. మయ్య తారేసింది మా అన్న చచ్చిపోయింది సార్. మయ్య తారేసి మీ అన్నిట్లో చచ్చిపోయింది రా. మయ్య తారు కట్టుకోమంటే మా అన్న మెడ కట్టుకుంటుంది చచ్చిపోయింది రా. ఎందుకు మెడ కట్టుకుంటు రా నడుము కట్టుకోవచ్చు కదా. ఆల్రెడీ మొల్దర ముందు కదా సార్ అందరితో మెడ కట్టుకుంటు. నిన్ను సపోర్ట్ చేసిన దగ్గర నుంచి అందరు ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నారు. ఎవరిని? నన్ను. అయినా గానీ నేను ఇంకా పెద్దనాన్న అని చాలా సీరియస్ గా నిన్నే సపోర్ట్ చేస్తున్నా. ఈ జోక్ గాని పేలకపోవాలి. నిజం చెప్తున్నాను. నేను సునామీ గాలను వదిలేసి రచ్చ రవి వాళ్ళకి అసిస్టెంట్ గా అన్న పోతా. ఆ మాట అనిపించుకున్నా శ్రీ ఆంజనేయ స్వామి దీవెనలు నా మీద ఉన్నాయి. పెద్ద వర్షం. ఒకతను వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొస్తే అందులో నుంచి ఒకతను వచ్చాడు. ఆ ఏం కావాలి? ఏం లేదండి బయట బోరున వర్షం పడుతుంది వచ్చి కొద్దిగా తొయ్యండి సార్ ప్రాబ్లం గా ఉంది అంటే. వర్షం పడుతుంది ఎలా వెళ్ళమంటారు బయటికి? అది కాదండి కొద్దిగా ప్లీజ్ అండి నాకు వర్షం పడుతుంది జల్బీ వేసింది మళ్ళీ డోర్ మూసేసి లోపలికి వెళ్ళిపోయారు. భార్య అన్నది ఏమండి అలా డోర్ మూయద్దు కదండి. రీసెంట్ గా మన ఇద్దరు సినిమాకి వెళ్తుంటే వచ్చి మన ఎనికించి తోశారు కదండి. అది హెల్ప్ చేశారు కదా మీరు కూడా తోయచ్చు కదంటే సరే నేను కూడా హెల్ప్ చేస్తానని మనో టార్చర్ లైట్ పట్టుకొని ఇందాక తలుపు కొట్టాడు కదా వనుకు వెతకడానికి వెళ్ళాడు. పార్క్ లో ఒక్కడు కూర్చున్నాడు వాడిని అడుగుతున్నాడు. అయ్యో హలో ఏదో తొయ్యమని చెప్పాడు కదా వెళ్ళాం పద అన్నాడు. ఏదైనా ఉయ్యాల మీద కూర్చున్నా కదా తొయ్యమని చెప్పాడు. నేను కూడా నా జీవితం నా మామకు అంకితం చేస్తా. ఎప్పుడు ఎక్కువ ఊపకమ్మా. ఒక చిన్న బాబుని పట్టుకుని ఒక లేడీస్ హాస్పిటల్కి వెళ్తా అనమాట. ఏడ్చుకుంటా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అంటారు. డాక్టర్ గారు మా బాబుకి చాలా జ్వరం వచ్చింది ఒకసారి చూడండి అంటే. ఓకే అమ్మా చూస్తాను చూపిస్తాడు. సరే అమ్మా ఎన్ని మంత్స్ అమ్మా బేబీ అంటే. 8 మంత్స్ సార్ బేబీ. అవునమ్మా నువ్వు ఏం చేస్తుంటావు అమ్మా. నేను ఇంట్లోనే ఉంటాను సార్ హౌస్ వైఫ్ సార్ ఇంట్లోనే ఉంటాను. మీ ఆయన ఏం చేస్తుంటారమ్మా. చచ్చిపోయి 2 ఇయర్స్ అయిందండి అండి. అమ్మా 8 నెలల బాబు అమ్మా చచ్చిపోయి 2 ఇయర్స్ అయితే ఎట్లా అమ్మా. చచ్చిపోయింది మా ఆయన కాదు నేను కాదు కదండి.
పెద్దనాన్న ఇప్పుడు ఇప్పుడు పొగరు నిండుంది ఇప్పుడు జోక్ చూడు ఎట్లా తుస్తుమంటాడు అంత సీలేదలా ఏ రెడీగా ఉండంట్రా అందరూ మన రచ్చరవి ఏటిఎం ఏటిఎం కెళ్ళాడు ఏటిఎం రచ్చరవి ఏటిఎం కెళ్ళాడు వెళ్ళి దాదాపు 1 అవర్ అయింది 2 అవర్స్ అయింది నేను ఫోన్ చేశాను అరే రచ్చరవి షూటింగ్ ఉందిరా త్వరగా రారా పిచ్చోడా అంటే లేదు మామా నేను 2000 నుంచి డ్రా చేద్దాం వెళ్ళాను అది ఎక్కడ రావట్లేదు అర్థం అవ్వట్లేదు అంటే సరే నేను వస్తున్నా నేనే వెళ్ళాను ఏటిఎం కి వెళ్ళి ఆ కార్డు తీసుకుని నేను ట్రై చేశాను రావట్లేదు 2 times ట్రై చేశాను రావట్లేదు ఏందప్పటి రావట్లేదని చూద్దాం బ్యాలెన్స్ చెక్ చేద్దామని బ్యాలెన్స్ చెక్ చేస్తే అందులో 1000 ఉంది నార్మల్ కొట్టాను ఒరే వెదవా 1000 ఉంది గారు 2000 ట్రా ఎలా ట్రా చేస్తావు అని చెప్పాను ఒరే వెదవా 1000 ఉంది గారు 2000 ట్రా ఎలా ట్రా చేస్తావు అని చెప్పాను పతి తనపు మనోరథం వెన్నెల నీడైపోయేనులే బ్రతుకింటేనులే పతి తనపు